వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖ జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుత ఇదే అంశంతో మనతో మాట్లాడిన జీవేలుగా ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చూస్తారు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు? చాలా బాధాకరం. ఒక మహిళా నాయకురాలి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం, బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, అగౌరవపరిచి మరి రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టాలి అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, మేము తప్పనిసరిగా ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిపై కొన్ని రాజకీయ ఆరోపణలు చేయటం జరిగింది. కొన్ని కంపెనీల వెనుక వారు ఉన్నారని చెప్పడం జరిగింది. అది దాన్ని మీరు సమాధానంగా దానికి మీరు సాక్ష్యాలు ప్రస్తావించాలి తప్పితే అనుచిత వ్యాఖ్యలు చేసి అగౌరవపరిచి భయపెట్టి బెదిరించి అటువంటి వ్యాఖ్యలు తమపై రాకుండా చేయాలనుకోవటం ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి భయాన్ని తెలియజేస్తుంది తప్పితే మరొకటి కాదు. చేసిన మీ పార్టీలో ఉన్న మహిళల పట్ల ఎంత గౌరవంగా అందరూ ఉండాలని మీరు అనుకుంటారో, మహిళలందరూ ఏ పార్టీ వారైనా, కేవలం బీజేపీ నాయకురాలనే కాదు, ఏ పార్టీ వారైనా హుందాగా వ్యవహరించాలి తప్పితే, ఒక పక్క ప్రధాని మోదీ గారు మహిళల్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంటే మీరు చేసిన వ్యాఖ్యలు మహిళల్ని రాజకీయాల నుంచి దూరంగా పారిపోయేలా భయపెట్టే ధోరణిలో ఉన్నాయి. చెప్పండి, ఈ గవర్నమెంట్ వస్తే పూర్తిగా మద్యపాన నిషేధం ఉన్నారు వైసీపీ? అదంతా బోగస్, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ లిక్కర్ దాంట్లో 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఎంత? 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. పోనీ 30,000 కాదనుకోండి విజయసాయి రెడ్డి గారు, మీకు లెక్కలు బాగా తెలుసు. పోనీ 20,000 కోట్లు ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి. మీరు అయ్యన్ని మానేసి ఒక మహిళా ప్రెసిడెంట్ గారైన మా పురంధేశ్వరి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు అనేది చాలా అర్ధరహితము, మీ స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి క్షమాపణలు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. చెప్పి మద్యపాన నిషేధం ఎక్కడా లేకుండా అసలు కంప్లీట్గా రోజుకి కూడా కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తుంది. ప్రభుత్వానికి రావటం లేదు ఆ డబ్బు, మెజారిటీ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి సొంత జేబుల్లోకి పోతుంది. ఎలక్షన్స్లో మళ్ళీ ఆ డబ్బు ఖర్చు పెట్టి గెలుద్దాము, ఓటుకి 5,000 రూపాయలు ఇస్తారట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరు ఓట్లు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు కేటాయించి ఆ డబ్బే దోచుకున్న డబ్బు. అట్లాగే ఇంకా రకరకాల స్కామ్స్ అన్నీ బయటికి వస్తున్నాయి. పురంధేశ్వరి గారు నిన్న శాండ్ స్కామ్కైనా బయటికి తీసుకుని వచ్చారు, రోజుకి 2 కోట్లు దోపిడీ. సో ఈ విధమైన దోపిడీ రాజ్యాన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తిరస్కరించవలసిన అవసరం ఉంది. 2024లో ఎట్టి పరిస్థితుల్లోనే విజయసాయి రెడ్డి గారికి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకి డిపాజిట్లు రాకుండా చూడవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి పూర్తిగా ఈ మద్యపానం ద్వారా పూర్తి కోట్లాది రూపాయలు దోచేస్తున్న పరిస్థితుల్లో అసలు మద్యపానం నిషేధం ఉన్నారు కదా, ఆనాడు ఏమైందని చెప్పేసి బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి, అనవసరమైన ఆరోపణలు అయితే పురంధేశ్వరి విప చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇష్టసరంగా మాట్లాడితే కరెక్ట్ కాదని ఈ వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి మేము ఖండిస్తున్నామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉందని వీడియో జనరల్ సుధాకర్ నాయుడు ఆర్టీవీ శాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.